సో కొంతమంది విద్యార్థులు నన్ను క్లాస్ రూమ్లో అడుగుతూ ఉండేవాళ్ళు పిల్లలు సార్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మేము ఎలా ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే మాకు కొన్ని అర్థమవుతున్నాయి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది మాకు సో మేము మీరు చెప్పినట్టు మీ చెప్పిన విలువలు అవి పాటిస్తూ మేము ఎదగాల జీవితంలో మేము ఎలా ఉండాలి మాకేం అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నామని చాలామంది విద్యార్థులు చాలాసార్లు నన్ను అడిగారు ఇది చాలా కరెక్ట్ అయిన ప్రశ్న నా విషయానికి వస్తే మా నాన్నగారు నన్ను పెంచిన తీరు అలాంటిది చిన్నప్పటి నుంచి మా ఇంటి వాతావరణం అట్లా ఉండింది మాకు వేరే వాళ్ళతో పరిచయాలు ఉన్నా ఆ పరిచయమైన వ్యక్తులు కూడా ఇలాంటి వాళ్ళే అంటే సూటి మనస్తత్వం ఏదైనా మనసులో ఉంటే డైరెక్ట్గా చెప్పేయటం ఇది మంచిదా ఎస్ ఇది చెడ్డదా ఎస్ సో మంచిని మంచి అని చెడు చెడు అని పక్కాగా చెప్పేయటమే సో ఈ తత్వం అనేది జీవితంలో ఎదుగుదలకి ఉపయోగపడుతుందా అని అడిగారు విద్యార్థులు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది అని చెప్పగలను ఉపయోగపడదు అని చెప్పగలను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చెప్పలేం అందుకోసం నేను విద్యార్థులకు ఏం చెప్పేవాడంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నిజాన్ని చెప్పాలి కరెక్ట్గానే ఉండాలి కానీ దాన్ని చాలా లౌక్యంగా ప్రదర్శించాలి అని చెప్పాడు నా దగ్గర లోపించింది నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే నాకు కొంచెం లౌక్యం తక్కువ అంటే ఏది లౌక్యంగా చెప్పలేను లౌక్యం చాలా ఇంపార్టెంట్ మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా లౌక్యంగా చెప్పాలి సో దీనికి ఒక సామెత ఉంది ఇప్పుడు ప్రతిదానికి ఒకటి ఉంటుంది కొన్ని పరిస్థితులను బట్టి పోవాలి మనం అంటే ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్ అంట సో మంచి తుఫాన్ వచ్చిందనుకోండి గడ్డిపోచ ఆ గాలికి ఉంగి మళ్ళా తుఫాన్ ఎప్పటికీ లేచి నిలబడి గడ్డిపోత బాగానే ఉంటుంది బట్ వృక్షాలన్నీ వంగవు బెండవు విరిగిపోతాయి పడిపోతాయి పెగలింపబడతాయి అంటే దానికి తగ్గ సమాధానం అది సో జీవితంలో మనిషి డెవలప్ అయ్యేటప్పుడు కూడా అభివృద్ధిలో ఉండేటప్పుడు సూటిగా ఉంటూ తనలోని తత్వాన్ని జాగ్రత్తగా లౌక్యంగా అవతల వ్యక్తులకి కన్వే చేసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా వెళ్ళేటట్టు చేయాలి సో విద్యార్థులందరికీ నేను క్లాసుల్లో చెప్పేది అదే ప్రజలకు కానీ ఎవరికైనా నేను నా అనుభవంతో నేను చెప్పే విషయం ఏంటంటే సూటి మనస్తత్వం మంచిదే కానీ అన్ని వేళలా మంచిది కాదు దాన్ని లౌక్యంగా తీసుకుని మనకి సౌకర్యంగా సమయం వచ్చినప్పుడు చెప్పుకుంటూ అన్ని పరిస్థితులకి చూసుకుంటూ చేసుకుంటే ఆ సూటిగా ఉండే తత్వం అనేది రాణిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి